నిర్ధారించి ప్రకటించడంలో వెనకబడుతున్నారు. బీజేపీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని చెప్పేసింది, చాలా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. మీ పార్టీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతుంది ఆ విషయంలో? అన్న అన్న ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థులని ప్రకటించినా మాకు సర్వే ప్రజా అభిప్రాయం మేరకు, మాకు ఇంటర్నల్ డెమోక్రసీ మా పార్టీలో ఎక్కువ ఉంటుంది. ఎవరు టికెట్ అడగాలన్నా కూడా అందరి అభిప్రాయం తీసుకొని క్యాండిడేట్స్ అందరిది సర్వే చేసి ఆన్ టైం ఎప్పుడన్నా కూడా కాంగ్రెస్ ప్రొసీజర్ అదే రకంగా ప్రకటిస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కొంచెం ముందు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ప్రకారం ఎప్పుడు కూడా మా టికెట్స్ ఇదే రకంగా వస్తాయి. దాని ఎక్కడ లేట్ అవుతున్నట్టో దానికోసం, ఎందుకంటే మా దగ్గర క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. సో దాంతోపాటు మేము సర్వేస్ చేస్తున్నాము, పబ్లిక్ పల్స్ ప్రకారము, సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 4 అభ్యర్థులకు సంబంధించి ప్రకటించడం జరిగింది, తగిమది కూడా క్యాండిడేట్స్ ప్రకటిస్తాము. అండ్ ఇక్కడ సంబంధించి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ క్యాండిడేట్స్ దొరకక బీఆర్ఎస్ పార్టీకి వెంకట్ గారు మీరేమంటున్నారంటే, మాకు క్యాండిడేట్లు ఎక్కువ ఉంది, మాకు ఇంటర్నల్ గా పోటీ ఎక్కువ ఉంది, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉంది, మేము వాళ్ళలాగా ఏకపక్షంగా ప్రకటించలేము, మాకు సంథింగ్ మీ పాలసీ ఏదో మీరు చెప్తున్నారు. అవును, మా పాలసీ ప్రకారం ఐఎమ్ నాట్ డినైంగ్ మీకు ఢిల్లీలో ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ముందు చర్చ చేసి పాస్ చేసిన తర్వాత ప్రకటిస్తారు, ఓకే అది బాగానే ఉంది. కానీ ఎందుకు అందరినీ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా నిలబెడుతున్నారు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, బోల్డ్ అంతమంది మీలాంటి యువకులు ఉన్నారు, ఇంకా సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఎప్పటి నుంచో పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే ఎందుకు ఎంపీలుగా టికెట్ ఇస్తున్నారు, లేదా వచ్చే వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు? వై ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు కను కాదు. ఇప్పుడు దానం నాగేందర్ గారి ప్రస్తావన ఇస్తే, దానం నాగేందర్ గారు గతంలో కాంగ్రెస్ లోనే ఉండి వెళ్ళినరు. సరే, ఈ రోజు వారు వచ్చారు, వచ్చినాక టికెట్స్ ఏ రకంగా ప్రకటిస్తారు అనేది, టికెట్స్ క్యాండిడేట్ అనౌన్స్ చేయడం అనేది వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ పార్టీలో పుట్టిన నాయకుల కోసం మేము వెయిట్ చేస్తలేము. సరే, ఎవరైనా రావాలనుకున్నా ఉన్నదాని ప్రకారం అక్కడ స్థానికంగా పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ అంగీకరించి ఒక అభిప్రాయంతో టికెట్స్ ప్రకటిస్తాము. ఏదో వచ్చి మొత్తం అందరినీ టీఆర్ఎస్ వాళ్ళకే ప్రకటిస్తామని కాదు. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి గారికి టికెట్ కేటాయించినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ సంపత్ అన్న కానీ, మల్లూరావు అన్న కానీ నాగర్ కర్నూలులో వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఏదైతే కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, పార్టీకి వెళ్ళి తీసుకొని చేస్తలేరు కదా. అండ్ దానితో పాటు ఒక ఎలక్షన్స్ అనే సిస్టంలో దాని ప్రకారంగా అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఏదైతే సంబంధించి సర్వేలు బేస్ చేసుకుని ఏ పార్టీ టికెట్ కేటాయించినా వినబిలిటీ క్రైటీరియా, సరే లాయల్టీ అట్ ద సేమ్ టైం వినబిలిటీ, బోత్ విల్ బి కన్సిడర్డ్ ఇవాళ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు ఇక్కడ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సోషల్ సమీకరణలు అన్ని కూడా క్యాండిడేట్స్ ప్రాపర్ గా ప్లేస్ చేయడాన్ని, పబ్లిక్ పల్స్ ప్రకారం పబ్లిక్ ఏదైతే కోరుకుంటారో ఆ సర్వే ప్రకారం క్యాండిడేట్స్ ని పెడుతున్నాము. అండ్ ఇది కొత్త కాదు, అంటే ప్రతి పార్టీ కూడా ఇది చేసిందే. అట్లంటే లాస్ట్ టైం పెద్దపల్లి సీట్ సంబంధించి నా సొంత పార్లమెంట్ లో చెప్తాను, ఒక పెద్దపల్లి ఎంపీ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వారు అప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వెళ్ళి పోటీ చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ దానికి వెళ్ళి పోటీ చేసి ఇమీడియట్ ఎంపీ తీసుకొని ఆ రోజు బల్కసుమన్ గారు ఎమ్మెల్యే పోయినప్పుడు అక్కడ వివేక్ గారికి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వారికి ఆ వెంకటేష్ నేత దగ్గర గారు టికెట్ కేటాయించారు పెద్దపల్లిది. అంటే ఈరోజు ఎవరో వచ్చి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి ఇది ఈ రకంగా ఆ రకంగా చెప్పేది కాదు. ప్రశ్నించడం అనేది కాదు, వాళ్ళ పార్టీలు ప్రశ్నిస్తున్నాయని పక్కన పెట్టండి. యాజ్ ఏ మీడియాగా అంటే నేను ప్రజల్లో జరిగే చర్చని నేను మీకు తెస్తున్నా. ఇంకోటి ఏదైతే ఎవరైతే అన్నారో పార్టీ లాయలిస్టులు పార్టీ కోసం కష్టపడ్డారు, వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు అన్నట్టు 100% నేను అక్సెప్ట్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్ట్ లో ఎగ్జాంపుల్ తీసుకోండి, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, మొన్న ఏదైతే అనౌన్స్ అయిన 37 కార్పొరేషన్లు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లాయల్ వర్కర్స్ కే కదా వచ్చినాయి. ఎక్కడ కూడా ఈ నామినేటెడ్ పదవులు పారాషూట్లకు ఇయ్యలేదు కదా, అవన్నీ పార్టీ లాయలిస్ట్లకే ఇచ్చారు కదా. అసలు ఇది ఇంకొక కొత్త చర్చ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, ఆయనే మా నాయకుడు, నచ్చినా నచ్చకపోయినా పార్టీని ఉన్న వాళ్ళందరూ ఆయన ఎంటర్వాల్సిందే. ఆయన కొత్త వర్గాన్ని చేసుకుంటుండు, ఆయన మనుషుల్ని చేసుకు 100% పిసిసి అధ్యక్షునిగా పార్టీ కార్యకర్తలకి భరోసా చేసిన బాధ్యత ఆయన పైన ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బయట పార్టీలు రకరకాల విమర్శలు చేస్తాయి, కానీ పిసిసి అధ్యక్షుడిగా ఆయన నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు నాయకులు యాక్సెప్ట్ చేయాలి. ఆయన అధిష్టానం దీనికి కట్టుబడి ఆయన నాయకత్వం ఆయన చూపించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ టికెట్ల ప్రకటనలో కానీ లేకపోతే అభ్యర్థుల ఎంపికలో కానీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల
ఈ మిగతా పార్టీలు బీజేపీ కానీ అండ్ బీఆర్ఎస్ కానీ ఏ యాంగిల్ ఆలోచిస్తున్నాయి,